వేతనాల పెంపుపై శుక్రవారం చర్చిస్తామన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు కళ్యాణ్. ఏ కార్మికుడి కడుపు కొట్టాలని నిర్మాత చూడరని చెప్పారు. కార్మికులకు వేతనాలు పెంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నిర్మాతలపై ఒత్తిడి చేసే ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సినీ కార్మికులు హాజరు కాకపోతే షూటింగ్లు ఆపేస్తామన్నారు. సినీ కార్మికుల నిర్ణయంతోనే నేడు చిత్ర పరిశ్రమ నష్టపోయిందన్నారు. సినీ కార్మికుల ఒత్తిడికి తలుగి ఎవరూ వేతనాలు పెంచొద్దన్నారు. సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది. ఈరోజు అవుట్డోర్లో చాలా షూటింగ్లు ఉన్నాయి, ఆ షూటింగ్లన్నీ కూడా సఫర్ అయినాయి. మా నిర్మాతలందరమే ఈరోజు మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈ నెల 6వ తారీఖు మాకు ఒక లెటర్ పంపించారు, వేజెస్ నెగోషియేషన్స్కి మీరు ఇమీడియట్గా పిలవాలి అని. దీనికి ముందు నుంచే మేము నెగోషియేషన్స్ చేస్తున్నామండి. వేజెస్ పెంచేదాని గురించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ప్రొడ్యూసర్లందరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి ముందు కొన్ని సమస్యలు జరిగి ఉన్నాయి, కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఆ వర్కింగ్ కండిషన్ల గురించి డిస్కస్ చేసిన తర్వాత వేజెస్ నెగోషియేషన్స్ చేద్దామని చెప్పి ఛాంబర్ నుంచి చెప్పడం జరిగింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రొడ్యూసర్లందరూ ఛాంబర్కి లెటర్ రాయటం జరిగింది. ఇలా సడన్గా ఇది చేయటం అనేది తప్పు. షూటింగ్లు చేయకుండా ఉండేది లేదు, మేము షూటింగ్లు చేసేదానికి సిద్ధం. కానీ బేషరతుగా షూటింగ్లు ఆపినటువంటి కార్మికులు రేపటి నుంచి బేషరతుగా, నిన్నటిదాకా ఏ సిస్టంలో షూటింగ్ జరిగిందో ఆ సిస్టంలో రేపటి నుంచి షూటింగ్లు జరగాలి. జరిగితేనే ఎల్లుండి నుంచి మేము విధి విధానాలు అలాగే వేతనాలు కూర్చొని మాట్లాడి చర్చించుకొని ఒక కంక్లూషన్కి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఇచ్చింది నోటీస్ కాదు, హెచ్చరిక మాత్రమే. నోటీస్ అనేది క్లియర్ కట్ గా యూనియన్ రూల్ ప్రకారం మేము రేపటి నుంచి మేము పని చేయట్లేదు అనేది నోటీస్ రావాలా, విచ్ హస్ నాట్ కమ్ ఈవెన్ టిల్ నౌ. వాళ్ళ ఫెడరేషన్ ని యూనియన్లు ముట్టడి చేస్తాయన్నారు, అది వాళ్ళే చెప్పారు. మరి ముట్టడి చేయటం ఏంటి? దిస్ ఈస్ ఆల్ స్టేజ్ ప్లేడ్, ఇట్స్ ఎ డ్రామా. మీరు అన్నారు ఎన్ని రోజులు పడుతుందని చెప్పి. వన్స్ నెగోషియేషన్ మొదలు పెడితే దేర్ ఇస్ నో టైం. మేము 3 రోజుల్లో ఫినిష్ చేయగలం, బట్ ప్రతిసారి 2 నెలలు 3 నెలలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే విధి విధానాలను కళ్యాణ్ గారు ఏదో 50 ఏళ్ల క్రితం చేసిన విధి విధానాలు సార్, అవి మార్చుకుంటే గారు ఒప్పుకోరు. ఎందుకంటే అది వాళ్ళ కంఫర్ట్, కానీ వ్యాపారస్తులకి అది కంఫర్ట్ కాదు. మారిన పద్ధతి ప్రకారం మారాలి కదా అందరికీ. ఇప్పుడు బయట చాలా మంది వర్కర్స్ ఉన్నారు, అందరికీ వర్క్ వచ్చు, పని చేసుకో. యూనియన్ మెంబర్ కాప్ అవచ్చు, వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు యూనియన్ మెంబర్స్కి వర్క్ ఉంటుందండి. వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు అవైలబుల్ ఉండరు. ఏం చేస్తారు ప్రొడ్యూసర్ మీతో చేసుకోకుండా అండి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి.